ఇప్పుడు మీకు 3 నెలల పాపకు కుచ్చుల కుల్ల కట్ చేయడం కుట్టడం ఎలానా ఎలా మనం చూపిస్తాను 13 ఇంచులు తల చుట్టు పొడవు వెడల్పు 6.5 ఇంచులు పదమూడు ఇంచుల పొడవును స్ట్రేట్గా గీసుకొని కట్ చేసుకోవాలి అలాగే అడ్డం 6.5 ఇంచులు స్ట్రేట్గా గీసుకొని కట్ చేసుకోవాలి ఇది కట్ చేసేది లైనింగ్ మాత్రమే పట్టు క్లాత్ తీసుకొని లైనింగ్ పైన ఉంట వేసుకొని లైనింగ్ జమాయించి కుట్టుకోవాలి కిందికి క్రాస్ తీసుకు లైనింగ్ను వర్జిన్ను పట్టుకొని ఉల్టాయించాలి ఉల్టాయించిన తర్వాత పై భాగానికి చిగురు కుట్టు వేయాలి లైనింగ్ పొలుసుకొని కట్ చేసాం కాబట్టి దీనికి సమానంగా మర్జిన్ పై భాగాన్ని కట్ చేసుకోవాలి తల భాగం తయారైంది కాబట్టి దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు కుల్లా పైన కుచ్చు పెట్టుకోవడానికి కలర్ కలర్ల క్లాత్లను తీసుకొని కట్ చేసి కుడితే కుచ్చులు అందంగా ఉంటాయి కుల్లా కూడా అందంగా కనబడుతుంది కాబట్టి ఇది క్యారెట్ గ్రీన్ ఇది మెరూన్ ఇది బ్లూ ఇది పింక్ ఇది ఒక 3 ఇంచులు వెడల్పు పెట్టుకొని 3 ఇంచుల లెంత్లో వెడల్పు కట్ చేసుకోవాలి ఇది కూడా 3 ఇంచులు ఈ
3 ఇంచుల లెంగ్త్ లో సమానంగా ఉండేటట్టు ఒక రిబ్బన్ లాగా కుట్టుకొని కుచ్చి పెట్టాలి. దీనికి ఆపోజిట్ గా క్లాత్ క్యారెట్ గ్రీన్. ఇది జమాయించాలి. ఇది ఎక్కువ తక్కువలో ఉంది కాబట్టి సమంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇటు చివర పింక్ క్లాత్ పెట్టుకొని అదే ప్రకారంగా సమానంగా కుట్టుకోవాలి. ఇదే ప్రకారంగా లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సమంగా కట్ చేసుకోవాలి. కలర్లు పింక్, క్యారెట్ గ్రీన్, మెరూన్, బ్లూ, పింక్, క్యారెట్ గ్రీన్ ఇవే కలర్లు కాకుండా ఎన్ని కలర్లు అయినా చిన్న చిన్నగా ఇంతింత లెంగ్త్లోనైనా పెట్టుకోవచ్చు. ఇంతింత లెంగ్త్లోనైనా పెట్టుకొని కుడితే కుచ్చు అందంగా కనబడుతుంది. ఇప్పుడు దీనిని ఇటు చివర అటు చివర మలిసి కుట్టుకోవాలి. ఇలా అలాగే రెండో వైపు కూడా ఇలానే మలిసి కుట్టాలి.
ఇటువైపు ఇటు చివర ఇటు చివర మలిచినట్టు ఇటువైపు కూడా ఇలా మలిచి కుట్టాలి. ఇప్పుడు ఈ కలర్ల రిబ్బన్ తీసుకొని కుచ్చు పెట్టాలి. ఉప్పు చిక్కగా రావాలంటే దగ్గర దగ్గర చిన్నగా లోపలికి దోపాలి. ఇలా మధ్యలకు చిన్న చిన్నగా ఉచ్చు పెట్టి లోపలికి దోపాలి. ఇలా ఇలా సమానంగా పెట్టుకొని మధ్యలోకి కుచ్చు లోపలికి దోపుకుంటా కుచ్చు వేయాలి. ఈ కుళ్ళ లెంత్కు సమంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. తక్కువ పడ్డది కాబట్టి ఇంకా దీనికి వేరే క్లాత్ పెట్టుకొని కుట్టాలి. Thank you.
ఇటు చివర మలిసి కుట్టాలి. పోగులు పోకుండా కుట్టు. దీనిపైన కుచ్చు పెట్టేటప్పుడు ఒక టంచన్ మందం గ్యాప్ మీద ఇలా కుచ్చు పెట్టాలి. కుచ్చు దీనిపైన పెట్టి కుచ్చు దీనిపైన పెట్టి కుట్టు ఈ గీత పై నుండి వచ్చేటట్టు కుట్టాలి. మూడు నెలల పాపకు లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సంవత్సరం పాప వరకు అయ్యేటట్టు ఇది కుట్టిన కాబట్టి ఇక్కడ మూడు నెలల పాపకు సరిపడాలంటే మధ్యలో కుచ్చు ఒక హాఫ్ ఇంచ్ మందం పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇలాగే వెనుకకు కూడా చిన్న చిన్నగా కుచ్చు పెట్టాలి.
ఇక్కడొకటి అక్కడొకటి పెట్టాలి. దీన్ని ఇలా మలవాలి. మలిసి 1 inch వరకు స్ట్రేట్ గా కుట్టి దీనికి ఒక పీసు రౌండ్ పీస్ తీసుకొని దీన్ని లాక్ చేయాలి. రివోల్ కనబడకుండా దీనిపైన కుట్టి ముయ్యాలి. దీనికి కట్టుకోవడానికి నాణ కుట్టాలి. పట్టు దీపకు ఉచ్చుకపోతుంది, ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. పాలిష్ తప్పి లేక పట్టుది కుడితే పాపకు కుచ్చుకపోతుంది కాబట్టి కాటన్ది నాడ కుట్టాలి. దీనికి 8 inches పొడవు వచ్చేటట్టు కుట్టాలి. 8 inches దీని కింద పెట్టి తాక కొట్టాలి. ఉచ్చు కింద కింది వైపున పెట్టి తాక కొట్టాలి.
రెండో వైపు కూడా ఉచ్చు కింద పెట్టి లోపల నుండి నాడపెట్టి కుట్టాలి. ఇప్పుడు అందమైన కుచ్చుల కుల్ల అయిపోయింది. ఇది లోపలి భాగము, ఇది పై భాగము. హాయ్ వ్యూయర్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ట్రై దిస్ ఛానల్. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి.